టిట్లాగర్ నుంచి సిరికి స్టేషన్, అలాగే టిట్లాగర్ నుంచి కేసింగర్ సెక్షన్ లో ఆధునీకరణ పనుల నేపథ్యంలో ఈ నెల జులైలో పలు రైళ్లను రద్దు చేస్తూ సీనియర్ డీసీఎం త్రిపాఠి నిర్ణయం తీసుకున్నారు. రైలు నంబర్ 1807 రూర్కెలా నుంచి జగదల్పూర్ ఎక్స్ప్రెస్ ను జులై 6 నుంచి జులై 16 వరకు రద్దు చేశారు. రైలు నంబర్ 1808 జగదల్పూర్ నుంచి రూర్కెలా ఎక్స్ప్రెస్ జులై 7 నుంచి జులై 17 తేదీ వరకు రద్దు చేశారు. రైలు నంబర్ 1803 సంబల్పూర్ నుంచి రాయగడ ఎక్స్ప్రెస్ జులై 7 నుంచి జులై 17 తేదీ వరకు రద్దు చేశారు. రైలు నంబర్ 1803 రాయగడ నుంచి సంబల్పూర్ ఎక్స్ప్రెస్ ను జులై 7 నుంచి జులై 17 తేదీ వరకు రద్దు చేశారు. రైలు నంబర్ 0852 రాయపూర్ నుంచి విశాఖపట్నం స్పెషల్ జులై 7 నుంచి జులై 17 తేదీ వరకు రద్దు చేశారు. రైలు నంబర్ 0858 విశాఖ నుంచి రాయపూర్ ఎక్స్ప్రెస్ జులై 7 నుంచి జులై 17 తేదీ వరకు రద్దు చేశారు. జులై 7, 10, 14 తేదీల్లో తిరుపతి నుంచి బయలుదేరు రైలు నంబర్ 1748 తిరుపుయాతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. రైలు నంబర్ 1748 బిలాస్పూర్ నుంచి తిరుపతి ఎక్స్ప్రెస్ ను జులై 9, 12, 16 తేదీల్లో రద్దు చేశారు. ఆధునీకరణ పనుల నేపథ్యంలో కొన్ని రైళ్లను కూడా కుదించారు. జులై 6 నుంచి 16వ తేదీ వరకు రైలు నెంబర్ 1805 హౌరా నుంచి జగదల్పూర్ వెళ్లాల్సిన సామలేశ్వరి ఎక్స్ప్రెస్ హౌరా నుంచి సంబల్పూర్ వరకు మాత్రమే నడుస్తుంది. రైలు నెంబర్ 1806 జగదల్పూర్ నుంచి హౌరా వెళ్లాల్సిన సామలేశ్వరి ఎక్స్ప్రెస్ సంబల్పూర్ నుంచి హౌరా వరకు మాత్రమే నడుస్తుంది. ఆధునీకరణ పనుల నేపథ్యంలో కొన్ని రైళ్లను మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జులై 7, జులై 10, జులై 14, జులై 17వ తేదీల్లో రైలు నెంబర్ 1818 టాటానగర్ నుంచి ఎర్నాకులం ఎక్స్ప్రెస్ జరోలి నయాగర్ కటక్ ఖుర్దా రోడ్ విజయనగరం మీదుగా నడుస్తుంది. జులై 6, జులై 10, జులై 13, జులై 17వ తేదీల్లో రైలు నెంబర్ 1819 ఎర్నాకులం నుంచి టాటానగర్ ఎక్స్ప్రెస్ విజయనగరం ఖుర్దా రోడ్ కటక్ నయాగర్ జరోలి మీదుగా నడుస్తుందని సీనియర్ డీసీఎం త్రిపాఠి విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.